Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku prajalu bond rasivala Janasena adhineta Pawan Kalyan vaikari chala vichitranga undi. Bandaru bahiranga sabalo Pawan matladina matalu vinna vallandaru ilage cheppukuntunnaru. Adentante janalanu tanu namareta kani janalu matram Pawan nu namalata. వచ్చే ఎన్నికలలో పార్టీ ఒంటరిగా పోటీ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అయితే జనాలంతా తమ పార్టీకే ఓట్లేస్తారని గ్యారంటీ ఏముందని అడగడమే విచిత్రంగా ఉంది. ఇక్కడే పవన్లోని అజ్ఞానం బయటపడింది. జనసేనకే ఓట్లేస్తామని జనాలు పవన్కు బాండ్ రాసివ్వాలా? జనాలు ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వరు. నేతలే జనాలను నమ్మాలి, జనాల్లో తిరగాలి, జనాల్లో నమ్మకాన్ని సంపాదించుకోవాలి. మీకు తానున్నానని నేత ముందు జనాల్లో నమ్మకం కలిగిస్తేనే తర్వాత జనాలు నేతలను నమ్ముతారు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయిన పవన్ పదే పదే జనాలపై తనకు నమ్మకం లేదని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. గ్రామస్థాయిలో సర్వేలు చేయించుకున్న తర్వాత జనాలంతా తమ పార్టీకి ఓట్లేస్తారనే నమ్మకం కుదిరితేనే జనసేన ఒంటరి పోటీకి ఆలోచిస్తుందని చెప్పారు. ఇలా చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఒంటరిగా పోటీ చేసి జనసేన బలిపశువు అవడానికి సిద్ధంగా లేదని ప్రకటించారు. అంటే జనాలపై పవన్కు ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయింది. పైగా తప్పుడు హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్న జనాలు నిజాయితీతో రాజకీయాలు చేస్తున్న తనను ఎందుకు నమ్మడం లేదని పవన్ అడగడం విచిత్రంగానే ఉంది. ఇది నిజమే అయితే ఇందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా పవన్ పైనే ఉంది. తప్పుడు హామీలు ఇస్తున్న జగన్ను ఎందుకు జనాలు నమ్ముతున్నారు? నిజాలు చెప్పినా జనాలు తనను ఎందుకు నమ్మడం లేదనే విషయాన్ని పవనే ఆలోచించుకోవాలి. అప్పుడు జగన్ చెప్పిన అబద్ధాలు ఏంటి, తాను చెప్పిన నిజాలు ఏంటనేది పవన్కే తెలుస్తుంది. ఏది ఏమైనా బందర సభ ద్వారా పొత్తులో తప్ప ఒంటరి పోటీకి జనసేన సిద్ధంగా లేదని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు రెండవసారి వీరమరణం తప్పదని ఆ మధ్య రణస్థలం బహిరంగ సభలోనే పవన్ చెప్పిన విషయం తెలిసిందే.